ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ముంబై ఇండియన్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు వీరంగం సృష్టించారు ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ ముప్పై ఒక్క పరుగుల తేడాతో ముంబైను చిత్తు చేయడంతో పాటు లీగ్ చరిత్రలోని అత్యధిక టీమ్ స్కోర్ నమోదు చేసింది ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ట్రవిస్ హెడ్ అభిషేక్ శర్మ హెన్రీచి క్లాసిద్ మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడడంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల ఏడు పరుగులు చేసింది ఈ ముగ్గురి వీర బాధుడుకు ఎయిడెన్ మాక్స్ మెరుపు ఇన్నింగ్స్ కూడా తోడయ్యాయి సన్రైజర్స్ ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్ ఒక్కడే తక్కువ స్కోర్కు అవుట్ అయ్యాడు సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ముంబై బౌలింగ్ లైన్అప్ కకావికలమైంది బుమ్రా ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు హార్దిక్ కోయెట్టి పీయూష్ చావ్లా తలో వికెట్టు పడగొట్టారు అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై తొలి పన్నెండు ఓవర్లలో సన్ రైజర్స్కు దడ పుట్టించింది ఓ దశలో ముంబై సన్ రైజర్స్కు షాక్ ఇచ్చేలా కనిపించింది ఇషాంత్ కిషన్ రోహిత్ శర్మ నమన్ధీర్ తిలక్ వర్మ టీం డేవిడ్ సన్ రైజర్స్ శిబిరంలో కలకలం సృష్టించారు ముంబై ఇన్నింగ్స్లో హార్దిక్ పాండ్య పన్నెండవ తర్వాత నిమ్మదించడంతో ఓటమి ఖరారైంది ఆఖర్లో టీం డేవిడ్తో కలిసి రుమారియా షెప్పడ్ భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై పరుగులు చేసి లక్ష్యానికి ముప్పై రెండు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమి పాలైంది